హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈవినింగ్ అవుతుంది, మహేంద్ర ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే భద్ర తనతో మాట్లాడుతూ ఉంటారు. సార్, మీతో ఒక విషయం చెప్పాలి, మిమ్మల్ని కలవడానికి ధరణి మేడం వచ్చారు అని అంటారు. వాట్, ధరణి వచ్చిందా అని ఫోన్ చెక్ చేసుకుంటాడు. ఫోన్ చూసేసరికి ధరణి మిస్డ్ కాల్స్ ఉంటాయి. నేను మాట్లాడి కనుక్కుంటాను అని ధరణికి కాల్ చేస్తాడు మహేంద్ర. హలో చిన్నమావయ్య అని అంటుంది ధరణి. ఏంటమ్మా ధరణి, ఇంటికి వచ్చావంట, భద్ర చెప్పాడు. ఏంటి, నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటారు. అవును మావయ్య, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంది ధరణి. సరేమ్మా రా మాట్లాడు అని అంటారు మహేంద్ర. ఇంకా ధరణి మహేంద్రని కలవడానికి మహేంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. భద్ర ఏమో అసలు ఈ ధరణి మేడం ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని మనసులో అనుకుంటాడు. ఇంకా అలా భద్ర అయితే బయట నించుంటాడు. ధరణి మహేంద్రని వచ్చి కలుస్తుంది. చిన్నమావయ్య గారు, మీరు వసుధార దగ్గరికి వెళ్ళొచ్చారా అని అడుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మహేంద్ర. ఈ విషయం నీకెలా తెలుసమ్మా అని అడుగుతారు. ఏం లేదు మావయ్య, ఎందుకంటే వసుధారాకి మావయ్య గారు ఫోన్ చేసినప్పుడు తను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పిందంట. అక్కడ ఉందంటే మీరు వెళ్లకుండా ఉంటారా, అందుకే మీరు వెళ్ళారేమోనని అడుగుతున్నాను. మీరు కలిశారా అని అడుగుతుంది. వెళ్ళానమ్మా, అంతా బాగానే ఉంది పరిస్థితి, వసుధార కూడా బాగానే ఉంది అని పప్పు మీద పైపైన చెప్తూ ఉంటారు మహేంద్ర. చిన్నమావయ్య, మీరేమీ అనుకోకపోతే నేను ఒకసారి వసుధారని చూడాలనుకుంటున్నాను. ఒకసారి వసుధార వాళ్ళ నాన్నగారి అడ్రస్ ఇస్తే నేను వెళ్ళి వస్తాను మావయ్య అని అంటుంది ధరణి. అదంతా బయట నుంచి వింటూ ఉంటాడు భద్ర. తప్పకుండా అమ్మా, నేను నీకు అడ్రస్ షేర్ చేస్తాను అని మహేంద్ర ఇంకా ధరణికి అడ్రస్ షేర్ చేస్తారు. ధరణి అలా బయలుదేరాలనుకుంటుంది. అప్పుడే ఇంకా బయటికి వచ్చి భద్ర ధరణితో మాట్లాడతారు. మేడం మేడం ఆగండి మేడం, మీరు వెళ్తుంది వసుధార మేడం దగ్గరికే కదా అని అడుగుతాడు భద్ర. అవును, నీకెందుకు అని అంటుంది ధరణి. మేడం మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను, నేను అక్కడ డ్రాప్ చేస్తాను మేడం అని అంటారు. ఎందుకు, అక్కర్లేదు, నేను ఒంటరిగా వెళ్తాను అని అంటుంది ధరణి. మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి, మహేంద్ర సార్ వసుధారా మేడంకి నాకు సెక్యూరిటీగా ఉండమని చెప్పారు, కానీ మేడం నేను అక్కడికి వెళ్ళేసరికి కోప్పడ్డారు. నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు అన్నారు, కానీ నేను మేడం దగ్గరే ఉండాలి, మేడంకి కాపలాగా ఉండాలి. మేడంపై ఎన్ని అటాక్స్ జరుగుతున్నాయో మీకు కూడా తెలుసు కదా మేడం. నేను మీరేమీ అనుకోనంటే ఇంకొక విషయం కూడా చెప్తాను అని అంటాడు భద్ర. ఏంటది అని అంటుంది ధరణి. నాకెందుకో శైలేంద్ర గారిపై డౌట్గా ఉంది మేడం, ఎందుకంటే సార్ ఎక్స్ప్రెషన్స్, సార్ మాట తీరు నాకు అలా అనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఆ రోజు అలా జరిగిందో నాకు శైలేంద్ర గారే ఇదంతా చేయిస్తున్నారేమో అనిపిస్తుంది. సరే, ఒకవేళ అదంతా పక్కన పెట్టినా వసుధారా మేడం నీ జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత, నేను ఒంటరిగా వెళ్తుంటే వాళ్ళు రానివ్వటం లేదు, మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను మేడం అని ఇంకా ధరణి కన్విన్స్ అయ్యేలా మాట్లాడతాడు భద్ర. సరే, నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నావు, అయినా నువ్వు వసుధారాకి సెక్యూరిటీ అని చిన్నమావయ్య గారు కూడా చెప్పారు కదా, వెళ్దాం అని అంటారు. కానీ మేడం ఒక్క విషయం, మీరు వసుధారా మేడం అడిగితే ఒంటరిగా వచ్చానని చెప్పండి, నాతో కలిసి వచ్చాను అంటే మేడంకి కోపం వస్తుంది, మళ్ళీ నన్ను రానివ్వరు అని అంటారు. సరే చెప్పనులే, వెళ్దాం అని ధరణి అండ్ భద్ర ఇద్దరూ కలిసి వసుధారా దగ్గరికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంటికి రీచ్ అవుతాడు. ధరణి ధరణి అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి దేవయాని వస్తుంది. ఏంటి నాన్న, ఏమైంది అని అడుగుతారు. మొమ్ ధరణి ఎక్కడా అని అడుగుతారు. తను ఇప్పుడే బయటికి వెళ్ళిందన్న, ఏం కావాలి అని అడుగుతుంది దేవయాని. ఏం లేదు మొమ్, కొంచెం ఐస్ ప్యాక్ ఉంటే నా రూమ్కి తీసుకురావా అని పాపం కుంటుకుంటూ ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఏమైంది నాన్న అని అడుగుతుంది దేవయాని. నడుము విరిగిపోయేటట్టు కొట్టారు మొమ్ అని అంటాడు శైలేంద్ర. కొట్టారా, ఎవరు నాన్న, ఎవడు వాడు అని అడుగుతారు. మొమ్ నువ్వు కంగారు పడద్దు, అంతా మంచిదే, కానీ నా చేదస్తం నా బ్యాడ్ లక్ నాకు అలా చేసింది, నువ్వేమి కంగారు పడద్దు మొమ్ అని ఇంకా రిలాక్స్ అవుతూ ఉంటాడనమాట శైలేంద్ర. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు నాన్న, నిన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అని దేవయాని బాధపడుతూ ఉంటుంది. ఇంకొన్ని రోజులే మొమ్, ఎండీ సీట్ నాకు వచ్చాక వీళ్ళకి నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటాడు శైలేంద్ర. వసుధారా ఎక్కడ ఉన్నావు అని శైలేంద్ర ఇంకా మనసులో చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. డోర్ నాకైన సౌండ్ వినపడుతుంది. వెంటనే వసుధారా వెళ్ళి డోర్ తీస్తుంది. డోర్ తీసి చూసేసరికి అక్కడ ధరణి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా. మేడం అని అంటుంది.
లోపలికి రావచ్చా వసుధారా అని అడుగుతుంది ధరణి. రండి మేడం అని అంటుంది వసుధారా. మేడం మీరిక్కడా అని అంటారు. నాకు మావయ్య గారు చెప్పారు వసుధారా, మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదంట కదా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇంతకీ బాబాయ్ గారికి ఎలా ఉంది అని అడుగుతుంది ధరణి. పర్లేదు మేడం, ఇప్పుడు బాగానే ఉంది అని అంటుంది వసుధారా. అది కాదు, నేను నిన్ను అడగచ్చో లేదో అర్థం కావట్లేదు వసుధారా అని అంటుంది ధరణి. ఏంటి మేడం అని అడుగుతుంది వసుధారా. రిషి కూడా ఇక్కడే ఉన్నాడు కదా అని అంటుంది ధరణి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా. మేడం మీరు అలా ఎలా అంటారు అని అంటుంది వసుధారా. వసుధారా, నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నావంటే నాకెందుకో కాస్త అనుమానం వచ్చింది. రిషి ఇక్కడే ఉన్నాడేమోనని నాకు అనిపిస్తుంది. నిజం చెప్పు వసుధారా, రిషి ఇక్కడే ఉన్నాడా? ఒకవేళ లేకపోతే వెళ్ళిపోతాను, ఉంటే చూసి వెళ్తాను. ఎందుకంటే రిషిని చూసి చాలా రోజులైంది, ఒకసారి రిషిని చూడాలి అనిపిస్తుంది అని అంటారు ధరణి. మేడం మీరు ఒంటరిగా వచ్చారా అని అడుగుతుంది వసుధారా. అవును వసుధారా, నేను ఒంటరిగానే వచ్చాను అని అంటుంది ఇంకా వెంటనే ధరణి. సరే మేడం, నాతో రండి అని ఇంకా రిషి రూమ్కి తీసుకువెళ్తుంది వసుధారా. రిషి అప్పుడు నిద్రపోతూ ఉంటాడు. వసుధారా ఇంకా రిషిని చూపిస్తుంది ధరణికి. ధరణి ఇంకా ప్రేమగా పాపం అభిమానంగా రిషి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు బయటకు వచ్చేస్తారు. మేడం ఇప్పుడు మీరు హ్యాపీనా? మేడం ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, ఎందుకంటే రిషి సార్ ఇక్కడ ఉన్నారని ఎవరికి తెలిసినా ప్రమాదమే, ముఖ్యంగా మీ భర్త శైలేంద్రకి అని అంటుంది వసుధారా. నాకు తెలుసు వసుధారా, నేను ఈ విషయం ఎవ్వరితో చెప్పను, నువ్వు ఎలాంటి కంగారు తీసుకోవద్దు అని ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా కిటికీలో నుంచి వింటూ ఉంటాడనమాట భద్ర. అంటే రిషి ఇక్కడే ఉన్నాడనమాట అని మనసులో అనుకుంటాడు భద్ర. ఇంకా వెంటనే భద్ర పక్కకి వచ్చి కాల్ చేస్తాడు శైలేంద్రకి. హలో చెప్పు భద్ర అని అంటాడు శైలేంద్ర. సార్ మీరు అనుకున్నది నిజమే, వసుధారాతోనే రిషి కూడా ఉన్నారు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. రేయ్, నువ్వు చెప్తుంది నిజమా? అయితే వెంటనే వారిద్దరిని వేసాయి అని అంటాడు. సార్ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నాకు తెలిసి మీరు ఆ రౌడీలను పంపిస్తే పని ఈజీగా అవుతుంది అని అంటారు. పంపిస్తా, ఇష్టం వచ్చినంతమందిని పంపిస్తా, కానీ నువ్వు మాత్రం వాళ్ళని ఫినిష్ చేయాల్సిందే అని చెప్తాడు శైలేంద్ర. తప్పకుండా సార్ అని ఇంకా ఫోన్ కట్ చేసి హ్యాపీగా ఉంటాడనమాట భద్ర. ఇది ఇలా ఉండగా ధరణి, సరే వస్తారా నేను బయలుదేరుతాను, నువ్వు మాత్రం జాగ్రత్త, ఎక్కువ బయటికి రావద్దు, రిషి ఇక్కడ ఉన్నాడని తెలిస్తే ఎవరికైనా ప్రమాదమే అని చెప్తుంది ధరణి. ఓకే మేడం ఖచ్చితంగా అని చెప్పి ఇంకా ఓకే అని చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తుంది ధరణికి వసుధారా. ఇంకా ధరణి బయలుదేరుతుంది. ఆ భద్ర బయలుదేరదామా అని అంటుంది. మేడం మీరు వెళ్ళండి, మీకోసం ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశాను, నేను వసుధారా మేడం దగ్గర కాపలాగా ఉంటానని చెప్పాను కదా అని అంటాడు భద్ర. సరే జాగ్రత్త అని ఇంకా వెళ్ళిపోతుందన్నమాట ధరణి తన ఇంటికి. ఇది ఇలా ఉండగా శైలేంద్ర పంపించిన రౌడీలైతే వస్తారు. శైలేంద్ర తన రౌడీలని పంపిస్తాడు. ఇది ఇలా ఉండగా రిషి అప్పుడే ఇంకా నిద్రలేచి ఉంటాడనమాట. వసుధార రిషి దగ్గరికి వస్తుంది. రిషి ఇంకా హ్యాపీగా వసుధార వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్ అని అడుగుతుంది వసుధార. పర్లేదు వసుధార, బాగానే ఉంది అని చెప్తాడు రిషి. ఇంకా అప్పుడే కొంతమంది రౌడీలైతే మెల్లగా ఇంకా రిషి వాళ్ళ ఇంటి వైపు వస్తూ ఉంటారు. ఇంకా వెంటనే చక్రపాణి బయటికి వస్తారు. రే ఎవరది అని అడుగుతారు. నాన్నా ఏమైంది అని అంటుంది వసుధారా. ఏం లేదమ్మా, ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది అని అంటాడు చక్రపాణి. నాన్నా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది వసుధారా. ఇంకా అప్పుడే రిషి కూడా ఆలోచనలో పడతాడు. కొంతమంది రౌడీలు చక్రపాణిని తోసుకొని మరీ లోపలికి వచ్చేస్తారు. రేయ్ అని చెప్పి ఇంకా చక్రపాణి పాపం ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయినా చక్రపాణిని తోసేసి లోపలికి వెళ్ళి ఇంకా రిషి దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట రౌడీలు. రేయ్ ఎవర్రా మీరు అని చెప్పి వసుధార కూడా పాపం చాలా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే రిషి వాళ్ళని తోసేస్తూ ఉంటాడు. రేయ్ ఎవర్రా మీరు అని అడుగుతుంది వసుధార. ఏయ్ అదంతా నీకు అనవసరం అని చెప్పి ఇంకా వసుధారాన్ని తోసేసి రిషిని కరెక్ట్గా పొడవాలి అని అనుకునే సమయానికి భద్ర వస్తాడు. భద్ర వచ్చి వెంటనే ఇంకా రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ రౌడీలైతే షాక్ అయిపోతారు. ఇంకా భద్ర వాళ్ళందరినీ కొడుతూ రేయ్ ఏమనుకుంటున్నారా రిషి సార్ అంటే అని అంటాడు భద్ర. ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే ఆ రౌడీలైతే ఏం చేయాలో అర్థం కాదు ఆ రౌడీలకి. భద్ర బాగా కొట్టేసరికి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతారు
రౌడీలైతే ఇంకా వెంటనే ఆ రౌడీలను పరిగెట్టి మరీ పట్టుకుంటాడనమాట. భద్ర, రే ఆగండి, నేను చెప్పండి, మిమ్మల్ని ఎవరు పంపించారో చెప్పండి రా అని అడుగుతారు. ఎవరంటే ఎవరంటే అని తడబడుతూ ఉంటారనమాట రౌడీలు. చెప్తారా చెప్పరా అని చెప్పి రిషి ముందుకు వచ్చి ఈడ్చుకొని వచ్చి మరీ అడుగుతారు. ఇంకా వెంటనే ఆ రౌడీలైతే మమ్మల్ని శైలేంద్ర పంపించారు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. ఏంటి, శైలేంద్ర అన్నయ్య పంపించాడా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. అప్పుడే ఇంకా భద్ర, రిషి సార్ మీకు నేను నిజం చెప్పాలి, ఇన్నాళ్ళు మీపై అటాక్ చేపిస్తున్నది జగతి మేడంని చంపింది ఎవరో కాదు, మీరు ప్రాణానికి ప్రాణంగా అభిమానిస్తున్న మీ శైలేంద్ర అన్నయ్యే అని అంటాడు భద్ర. ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు. వసుదారా కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. అసలు నువ్వు రిషి సార్కి ఎలా తెలుసు సార్, అసలు ఇది నీ ఎవరు సార్ అని అంటుంది వసుదారా. రిషి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వసుదారా, భద్ర మన మనిషే ఒకప్పుడు అని ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. భద్ర రిషి నార్మల్గా ఉన్నప్పుడు వచ్చి కలుస్తాడనమాట. సార్ నేను ఒక అనాథని, మీరు స్థాపించిన మిషన్ ఎడ్యుకేషన్ వల్లే నేను నా కాలేజ్ డిగ్రీ అన్నీ పూర్తి చేయగలిగాను. ఇప్పుడు నేను ఐపీఎస్ సెలక్షన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇదంతా మీ వల్లే సార్, ఎప్పుడు నా హెల్ప్ మీకు కావాలన్నా నేను మీకు హెల్ప్ చేస్తాను అని భద్ర అంటారు. ఇంకా ఎప్పుడైతే జగతి మేడం హత్య జరుగుతుందో ఇంకా అదంతా భద్ర కూడా చెప్తాడనమాట రిషి. భద్ర నువ్వు మాత్రం చాలా సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండాలి భద్ర, ఎవరైనా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి మా అమ్మని చంపింది ఎవరు అని చెప్పి ఇంకా భద్రకైతే పని అప్ప చెప్తాడనమాట రిషి. ఇంకా భద్ర అలా క్రిమినల్స్లో కలిసిపోయి ఎవరు జగతి మేడం గురించి రిషి సార్ గురించి ఎవరు తనకి ఇస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే శైలేంద్ర కాంట్రాక్ట్ ఇవ్వడంతో శైలేంద్ర అసలైన నేరస్తుడని అర్థమవుతుంది. కానీ ఈ విషయం డైరెక్ట్గా సార్కి చెప్తే సార్ నమ్మకపోవచ్చు, అందుకే సాక్ష్యాలతో చెప్పాలి అని చెప్పి ఇన్నాళ్ళు సాక్ష్యాధారాల కోసం వెయిట్ చేసి రిషి ఎక్కడున్నాడో ఇప్పుడు తెలుసుకొని రిషి కళ్ళ ముందుకి సాక్ష్యాలు తీసుకువెళ్తాడనమాట భద్ర. ఇంకా రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. భద్ర నువ్వు అంటుంది నిజమేనా అని అడుగుతారు. సార్ నిజం చెప్తున్నాను సార్, ఖచ్చితంగా చెప్పగలను, దీనంతటికీ కారణం శైలేంద్రే, జగతి మేడం చావుకి కారణం శైలేంద్రే అని చెప్తాడు భద్ర. ఇంకా వెంటనే పైకి లేచి నిల్చుంటాడు రిషి. సార్ మీ ఆరోగ్యం ఇప్పుడు బాగాలేదు సార్ అని అంటుంది వసుదారా. వద్దు వసుదారా, నువ్వు నన్ను ఆపద్దు, నేను వెంటనే వెళ్ళి శైలేంద్రని చంపేస్తాను అని చెప్పి రిషి ఇంకా హఠాత్తుగా బయలుదేరాలి అని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. సార్ ఆగండి సార్ అని చెప్పి వసుదారా కూడా వెనకాల వెళ్తుంది. ఇంకా భద్ర కూడా వెళ్తాడు. ముగ్గురు అలా శైలేంద్ర దగ్గరికి వెళ్తారు. శైలేంద్ర అప్పుడే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. శైలేంద్ర అని చెప్పి గట్టిగా అరుస్తాడు రిషి. ఒక్కసారిగా శైలేంద్ర ఫణీంద్ర అందరూ ఉలికి పడతారు. నాన్నా, రిషి నువ్వేనా ఇక్కడ అని అడుగుతారు ఫణీంద్ర. పెదనాన్న ముందు శైలేంద్రని పిలవండి అని చెప్తాడు రిషి. శైలేంద్ర కిందకి వస్తాడు. రిషి ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. చాలు, నటించద్దు, నటించి నువ్వు నన్ను ఎంతలా అమాయకుడిగా ఆడుకున్నావో నాకు అర్థమైంది, ఎందుకన్నయ్యా ఎందుకు అమ్మని చంపావు అని రిషి అడుగుతాడు శైలేంద్రని. ఒక్కసారిగా ఫణీంద్ర షాక్ అయిపోతారు. నాన్నా, రిషి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయినా శైలేంద్రని చంపడం ఏంటి అని అడుగుతారనమాట ఫణీంద్ర. మీకు తెలియదు పెదనాన్న, మీకు తెలీదు, దీనంతటికీ కారణం అన్నయ్యే అమ్మని చంపాడు అని చెప్తారు. ఒక్కసారిగా ఫణీంద్ర షాక్ అయిపోతారు. అవును సార్, ఇన్నాళ్ళు నేను ఇతని మనిషిగా పనిచేశాను, కానీ జరిగింది ఏంటంటే అని జరిగిందంతా చెప్తాడనమాట భద్ర అందరికీ. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫణీంద్ర. రే రాస్కెల్ అని చెప్పి ఇంకా వెంటనే కొట్టాలని చూస్తూ ఉంటాడు శైలేంద్రని ఫణీంద్ర. డాడ్ ప్లీజ్ డాడ్ అని చెప్పి ఇంకా బరతిమలాడుతూ ఉంటాడనమాట శైలేంద్ర. నీలాంటి వాడిని ఏం చేసినా తప్పులేదురా రిషి, నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వు, నేను వీడిని చంపేస్తాను అని అంటారు. వద్దు 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 పెదనాన్న, నేనే చంపాలి అని చెప్పి ఇంకా నేనే చంపుతానని గన్తో షూట్ చేసేలోపు అక్కడికి ధరణి వస్తుంది. ధరణి నువ్వేనా నన్ను కాపాడు, ధరణి నువ్వేనా నన్ను కాపాడు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు శైలేంద్ర. రిషి నేను చెప్పేది ఒకసారి విను, నేను ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాను, ఎప్పుడెప్పుడు తన గురించి నీకు నిజం తెలుస్తుందా అని నేను కూడా చాలా ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటో తెలుసా, నేను తల్లి కాబోతున్నాను, మీ అన్నయ్య తండ్రి కాబోతున్నాడు, నా కడుపులో పెరిగే బిడ్డకి వీడే తండ్రి కాబట్టి వీని క్షమించి వదిలే రిషి, నా పుట్టబోయే బిడ్డకి నాన్న లేడు అనే ఒక ఫీలింగ్ని తీసుకురావద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది ధరణి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. వదినా, రేయ్ నేను నిన్ను వదిలేస్తున్నాను, నిన్ను చూసి కాదు మా వదినను చూసి, మా వదిన కడుపులో బిడ్డకి నువ్వే తండ్రి, నువ్వు తన్ని చక్కగా చూసుకుంటూ
నువ్వు ఖచ్చితంగా హ్యాపీగా ఉండాలి. నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ మళ్ళీ వస్తే ఊరుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఇంకా భద్ర కూడా అక్కడి నుంచి బెదిరించి ఇంకొకసారి రిషి సార్ జోలికి వస్తే బాగోదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.